నమస్తే వెల్కమ్ స్పీడ్ న్యూస్ కడప జిల్లా బద్వేల్ పట్టణం ఐదో వార్డు కౌన్సిలర్ గుర్రం రత్నమ్మ వైసీపీ వార్డు ఇన్ఛార్జి సింగసాని శివయ్య ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ కృష్ణకుమారి కంటి వైద్యులు రాజేష్ కుమార్ తెలియజేశారు కృష్ణా జిల్లా పెరమలూరు నియోజకవర్గం కంకిపాడు సబ్సెంటర్ నందు వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దపల్లి పట్టణం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ది ముసుగులో స్థానిక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు టిపిసిసి ఉపాధ్యక్షులు చింతకుంట విజయ రామారావు ఆరోపించారు పట్టణం మున్సిపల్ పరిధిలోని పది పదకొండో వార్డుల్లో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి గడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు వైజాగ్ నుండి రాజస్థాన్కు మహబూబాబాద్ నుండి జగిత్యాల మీదుగా నిర్మల్కు ఎవరికీ అనుమానం రాకుండా రాజస్థాన్కు చెందిన అంబులెన్స్ లో తరలిస్తున్న గంజాయి సంచులను జగిత్యాల జిల్లా సారంగాపూర్ శివార్లలో పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు ఈ మేరకు జగిత్యాల ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామంలో ఎన్నో శతాబ్దాల నాటి చారిత్రాత్మక దేవతామూర్తులను బేతేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం కావాలని కోరారు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ నందు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి రెడ్డి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి లవన్నలతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిర గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లయ్యని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి బాధితుడు గురురాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మదిర పంచాయతీ కార్యదర్శిగా ఉన్న మల్లయ్య చిన్న పెండేకెళ్లు పెద్ద తుమ్మలం గ్రామాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది గుర్తు తెలియని వాహనం ఢీకొని మూడు గేదెలు నడుములు కాళ్లు విరిగిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఘటన స్థానికులను కలిచివేసింది అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామానికి ఇచ్చిన తోక భాగ్య సుబ్బమ్మకు చెందిన ఐదు గేదెలు గత పది రోజుల క్రితం నుండి కనిపించడం లేదు అయితే బద్వేల్ మండలం వెంకటశెట్టిపల్లి చెరువు కట్టుపోయిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మూడు గేదెలకు నడుముల్లో కాళ్లు మెడలు పూర్తి స్థాయిలో దెబ్బతిని తీవ్ర గాయాల పాలయ్యాయి చిత్తూరు నగరంలోని వెల్లూరు రోడ్డు చామంతిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలరీ షోరూమ్ ను రాష్ట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజాలు ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ అనితి కాలంలోనే ఉన్నతమైన స్థాయికి చేరుకుని చిత్తూరులో షోరూంను ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన పొట్ల నాగమణిని పథకం ప్రకారం హత్య చేసి ఆ తర్వాత మృతురాలి తమ్ముడితో అదృశ్యమైనట్లు చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించిన కేసును పోలీసులు ఈ హత్యకు కారకులను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేశ్ శర్మ తెలిపారు ప్రజా సమస్యల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారని రంపచోడవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటించారు తూర్పుగోదావరి జిల్లా కోవూరు మండలం కుమరదేవం గ్రామంలో జరిగిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో హోం విపత్తు నిర్వహణ శాఖ మత్తులు తానేటి వనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు కర్నూలు జిల్లా భూముల విపరీతంగా పెరిగిపోతూ ఉండటంతో రియల్ వ్యాపారులు అక్రమ వెంచర్లపై దృష్టి సారించారు మండలంలోని పలు పంచాయతీల్లో వెంచర్లు వెలిశాయి వీటిపై పంచాయతీ రెవెన్యూ శాఖలు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తుంది రాష్ట్ర మంత్రి జగన్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం సిపిఐ కార్యదర్శి గోపాల ఆరోపించారు జోగిబండా కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని కళ్యాణదుర్గం కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు